నిద్ర కోసం వెయిటింగ్ ఇక్కడ పడుకో నానా బులిబొమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు పాపని తీసుకొని ఒక చోటుకి అయితే వెళ్తున్నాము. సో ఈ రోజు బ్లాగ్ అయితే మీకు ఎంటర్టైన్ చేస్తుందని సదా అనుకుంటున్నాను. ఏంటంటే ఈ రోజు అంతా కూడా పాపదన్నమాట, పాపకి షూట్ చేస్తున్నాము. సో ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాము. సో ఒకటి ఉందన్నమాట అడ్వర్టైజ్మెంట్, సో దానికోసం వెళ్తూ ఉన్నాము. సో మొత్తం అంతా కూడా సెటప్ అంతా కూడా రెడీ చేసుకొని వెళ్తున్నాము. మా ఇంట్లో ఉయ్యాలు ఉంది కదా పాపది, సో అది తీసుకొని వెళ్తున్నాము. అండ్ డ్రెస్సింగ్ అంతా కూడా బ్యాగ్లో ఉన్నాయి అన్నమాట, సో అన్నీ కూడా తీసుకొని ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. సో ఈరోజు వచ్చేటప్పటికి సండే అనమాట, సండే బ్లాగ్. అండ్ అన్న మా పాపతో అనమాట ఫస్ట్ టైం షూట్, మా హస్బెండ్ నేను పాప. సో వెళ్తూ ఉన్నామన్నమాట. ఏంటంటే ఇంట్లో షూట్ చేయమన్నారు, బట్ ఏంటంటే ఇంట్లో అంత లైటింగ్ ఉండదు కదా, అందుకని చెప్పేసి మళ్ళీ తర్వాత హోటల్లో చేయమన్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు హోటల్లోకి వెళ్ళి హోటల్ ఎలా ఉంది మొత్తం అంతా కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ షూట్ అంతా కూడా ఎలా జరుగుతుంది అన్నది కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే తప్పకుండా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తారని సైతం అనుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. దగ్గరికి అయితే వచ్చామన్నమాట, ఇంకొక 5 మినిట్స్లో హోటల్లో కూడా వెళ్ళిపోతాము. హోటల్ నేమ్ వచ్చేటప్పటికి నీ అంబారి షూట్స్ అంట. సో అక్కడ షూట్కి కూడా పర్మిషన్ ఉంది, అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. అప్పు కూడా పచ్చింది అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటనేది నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం కదా. అందుకని ఏంటంటే మళ్ళీ పాప కూడా గుర్తుంటుంది కదా పెద్ద అయ్యాక కూడా అని చెప్పేసి, సో అందుకని చెప్పేసి చేస్తూ ఉన్నాము. సిగ్నల్ దగ్గర ఉన్నాము, వెళ్తూ. ఆల్రెడీ ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చేసారు, వెయిట్ చేస్తూ ఉన్నారంట అక్కడ. సో ఒక 5 మినిట్స్లో వచ్చేస్తామని సైతాన్నాము, వెళ్తున్నాం అనమాట, చూస్తుండండి. ఓ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేని వెళ్తూ ఉన్నాం. వచ్చేస్తాం ఫ్రెండ్స్ లోపలికి, చూస్తాం. సెటప్ చేస్తూ ఉన్నాం మొత్తం కూడా మీకు షేర్ చేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటి ఆన్లైన్లో చూసినప్పుడు చాలా పెద్దగా చాలా లగ్జూరియస్గా ఉంది, ఇక్కడ చూసిన తర్వాత ఎలా ఉందండి? పర్లేదు, నార్మల్గా ఉంది. ఫోటోలు అన్నీ బాగా కనిపిస్తాయి, ఇది ఓపెన్ చేస్తే బయట కనిపిస్తుంది. ఇక్కడ మెటల్ ఉంది పాప కాల్ పెట్టేయాలి వాళ్ళు సెటప్ చేసిన వరకు. అది ఎంట్రెన్స్ బెడ్ అనమాట, వాళ్ళు సెటప్ చేస్తూ ఉన్నారు కూర్చోడానికి అంతే. సో ఇంకొద్ది సేపట్లో షూట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నా బుజ్జి పాపతో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే పాప పెద్దగా తను యాడ్ చూసుకుంటుంది కదా అందుకనేసి. సో ఇదంతా కూడా సింపుల్గా ఉంది, పర్లేదు, బాగుంది. షూట్కి కిందకి వెళ్ళారు, ఉయ్యాల కూడా తెచ్చాం కదా, సో ఆ ఉయ్యాల తీసుకొని రావడానికి వెళ్ళారు. ఫస్ట్ పాప షూట్ అనమాట, పడుకునేలాగా చూపెట్టడము. సో పాపది అయ్యాక నాదనమాట. అండ్ కలర్స్ అంతా కూడా డ్రెస్సింగ్ అంతా కూడా వాళ్ళే సెలెక్ట్ చేసిందనమాట, పాపకి వైట్, నాకు ఈ కలర్ అనమాట. ఇప్పుడైతే సెటప్ రెడీ అవుతూ ఉంది. కొంచెం నాకు ఏంటంటే ఎగ్జైటింగ్గా ఉంది ఈరోజు ఎందుకో. అదిగోండి కెమెరాస్ అన్నీ కూడా తెచ్చేసి సెటప్ చేసేసారు. ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు, ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అందుకని చెప్పేసి. పాప కూడా పాలు తాగేసింది అనమాట. నా బుజ్జిబొమ్మలు, నా బుజ్జిబొమ్మలు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. అంతకంటే ముందు 3 to 16 ఇయర్స్ ఏజ్ కిడ్స్కి చాలా బాగా ఉపయోగపడే ఒక మంచి విషయం అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే కనుక ఈ రోజుల్లో ప్రతి ఒక్క కిడ్ చేతిలో ఖచ్చితంగా మొబైల్ అయితే ఉంటుంది కదండి. సో అదే మొబైల్లో వాళ్ళ హాబీస్ని డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి యాప్ అయితే వచ్చిందనమాట. యాప్ నేమ్ వచ్చేటప్పటికి ఎల్లో క్లాస్ యాప్. ఇందులో వచ్చేటప్పటికి చాలా ఉంటాయి, లైక్ కుకింగ్, డాన్సింగ్, క్రాఫ్ట్ మేకింగ్, పెయింటింగ్, డ్రాయింగ్, సింగింగ్, యోగా, ఇలా చాలా వరకు ఉంటాయన్నమాట. సో మీ కిడ్స్కి ఏదైతే ఇంట్రెస్ట్ ఏదైతే హాబీనో అది మీరు తెలుసుకుని జస్ట్ ఇందులో లైవ్ అయితే అటెండ్ అయితే సరిపోతుంది అనమాట. సో ఇందులో లైవ్ ఎలా అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారా, జస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎల్లో క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయితే సరిపోతుంది. సో ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ ఫ్రీ, ఎలాంటి అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు. అండ్ ఎల్లో క్లాస్ యాప్ ఇస్ ట్రస్టెడ్ బై మోర్ దెన్ 20 లాక్స్ కిడ్స్. అండ్ ఎవ్రీ మంత్ మోర్ దెన్ 10 లాక్స్ కిడ్స్ వచ్చేటప్పటికి వాళ్ళ హాబీస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇందులో ఎవరైతే లైవ్ కండక్ట్ చేస్తారో వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ సర్టిఫైడ్ టీచర్స్ అండ్ సెలబ్రిటీ మెంటర్స్ కూడా లైవ్ కండక్ట్ చేస్తూ ఉంటారు.
అండ్ ఎల్లో క్లాస్ వాళ్ళు అప్పుడప్పుడు కాంటెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇందులో విన్ అయిన వాళ్ళకి యాపిల్, ఐఫోన్, అమెజాన్ గిఫ్ట్ వౌచర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అండ్ ఈ జనవరిలో ఎల్లో క్లాస్ వాళ్ళు ఒక కాంటెస్ట్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో విన్ అయిన వాళ్ళకి యాపిల్ ల్యాప్టాప్ వర్త్ ఆఫ్ 1 lakh rupees అయితే ఇస్తున్నారనమాట. సో ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసుకోవడానికి జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎల్లో క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుందని, డౌన్లోడ్ చేసుకొని అందులో క్లాస్ అనేవి అటెండ్ అయితే సరిపోతుంది. అండ్ వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట, అందులో కూడా వాళ్ళు గివ్ అవేస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అందులో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి యాపిల్ ఐఫోన్ 13 అయితే ఇస్తారనమాట. అంటే మనము విన్నవచ్చు. సో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి జస్ట్ కిడ్స్ వాళ్ళకి ఏదైతే టాలెంట్ ఉందో అది చూపిస్తూ వీడియో క్రియేట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో హ్యాపీగా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని డౌన్లోడ్ చేసుకొని ఇంట్లో ఉండి మీ హాబీస్ని డెవలప్ చేసుకోండి అండ్ చాలా ప్రైజెస్ కూడా విన్ అవ్వండి. ఇప్పటివరకు వాళ్ళ డాడీ పాపకు ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. నేను హెన్షిక నార్మల్గా ఫోన్లో తీసుకున్నా. ఏంటండి బొట్టు పెట్టకూడదండి పాపకి, ఎందుకంటే షూట్ కదా అందుకని చెప్పేసి. అబ్బా ఎంత క్యూట్ చూస్తుందో, ఇలాగైతే షూట్ తొందర అయిపోద్ది బుజ్జమ్మా. ఏమి స్టైల్ రా బంగారం, ఏమి స్టైల్, ఏమి స్టైల్ రా బంగారం నీది. అబ్బా స్టైల్ అబ్బా సూపర్ వచ్చింది చూడండి. వా ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇంకా షూట్ అయితే స్టార్ట్ అవ్వలేదు, మేము జస్ట్ మొబైల్లో తీసుకుంటున్నాం. ఆక్షలు బంగారం వచ్చే నవ్వు నవ్వు ఇంకా అయితే వాళ్ళ డాడీ తీస్తూ ఉన్నారు షూట్కి సంబంధించిన సామాన్లు. అబ్బబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బబ్బా చాలా బాగా వస్తుంది. ఏంటంటే వైట్ కదండి బ్యాక్గ్రౌండ్, అందుకని చెప్పేసి నీట్గా వస్తుంది. ఎన్ని విధాలుగా ఫొటోస్ తీస్తున్నారు చూడండి. హెనా హెనా హెన్షిక 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 అబ్బబ్బబ్బా హెన్షి. ఇంకిదేముంది కెమెరాలో ఎక్సలెంట్గా వస్తుంది చూడండి. నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో మేము ఉయ్యాల అంతా కూడా ఎక్కడక్కడ పాటలన్నీ ఇప్పేసి తెచ్చామన్నమాట, మళ్ళీ ఇక్కడ ఫిట్ చేస్తున్నాము. అండ్ బ్యాడ్ లక్ అండ్ మా హస్బెండ్కి ఇరిటేట్ చేసిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చాక మేము ఏదైతే ఉయ్యాల తెచ్చామో అందులో షూట్ అన్నది లేదనమాట. సో చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఏంటంటే అక్కడ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు ఆ ఉయ్యాలలో, అందుకని చెప్పేసి ఇంకా నార్మల్గా బెడ్ మీదనే తీసాము. అందుకే నేను చూస్ చేసుకున్నాను ప్యాంపర్స్ ప్రీమియం కేర్. సో ఇంకా అవుతుంది అనమాట ఈ లోపు ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి నా ఫోన్ లో షూట్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా సెటప్ అంతా అయిపోయింది, జస్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ కోసం ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది మొత్తం అంతా కూడా షూట్ చేయలేము కదా, అక్కడక్కడ క్లిప్స్ అయితే షూట్ చేసి మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. చూస్తుండే అప్పటి వరకు నా పాప అయితే బజ్జింది అనమాట. నా పాపతో కూడా చాలా క్లిప్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే నేను చూస్ చేసుకున్నాను ప్యాంపర్స్ ప్రీమియం కేర్. ఓకే ఇప్పుడు నా క్లిప్ అయిపోయింది, ఇప్పుడు పాప క్లిప్ అనమాట. పాపని బజ్జో పెట్టాలి, బజ్జో పెట్టడానికే చూస్తూ ఉన్నాను అనమాట. బజ్జో పెట్టాక ఇక్కడ ఉంది కదా ప్యాంపర్స్, అది పెట్టేసి పిల్లో పెట్టేసి ఇలా పడుకోబెట్టేసి కప్పేయాలన్నమాట. అదే చూస్తున్న పాప బజ్జున్నాక చేద్దాం, ఎందుకంటే పాపని కూడా డిస్టర్బ్ చేయకూడదు కదా అందుకనేసి. ఇంకా బజ్జుకుంటుంది. హెన్షు నీ నిద్ర కోసం వెయిటింగ్ ఇక్కడ పడుకో నానా, బులిబొమ్మ చూసుకుంటుంది ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు అవుతుందో. హెనో హెన్షమ్ములు అది చూడకూడదు నాన్న, బజ్జుకోవాలి నువ్వు బంగారం. పాలు తాగావు కదమ్మా చెన్నై ఏటి బజ్జుకో, చెన్నై తీస్తే ఏడుస్తుంది. అండ్ అన్నిటికంటే కష్టమైనది ఏంటంటే ఇందులో మా పాప పడుకునే క్లిప్ తీయడం అండి. అస్సలు పడుకోలేదు, డైలీ ఇంట్లో ఎంత మంచిగా పడుకుపోయేది బట్ ఆ షూట్లో అయితే అస్సలు పడుకోలేదు. సో వాళ్ళకి 2 seconds క్లిప్ కావాలి అన్నారు పాప పడుకునేది. సో ఆ 2 seconds కోసం 4 hours పట్టింది పాప పడుకోవడానికి. అండ్ వాళ్ళు ఏంటంటే పాప స్ట్రైట్గా పడుకున్నప్పుడు 2 seconds క్లిప్ అయితే తీయమన్నారు, బట్ మా పాపకి స్ట్రైట్గా పడుకునే అలవాటు లేదనమాట. బట్ ఫైనల్లీ మా పాప ఎలా పడుకుందో అలానే ఓకే చేశారనమాట. అండ్ ఏంటంటే మేము ఒక షూట్ ఒక క్లిప్ తీసామనుకోండి, వాళ్ళకి సెండ్ చేసాక వాళ్ళు ఓకే అంటేనే నెక్స్ట్ క్లిప్కి కంటిన్యూ అవ్వాలన్నమాట. సో వాళ్ళు ఓకే చేయకపోతే మళ్ళీ రీటేక్స్ చేస్తూనే ఉన్నాము. సో నేను కూడా చాలా అంటే చాలా రీటేక్స్ చేశాను, అందుకని చెప్పేసి 1 o'clock వెళ్తే ఈవినింగ్ 7 అయిపోయిందనమాట. బట్ ఫైనల్లీ అన్ని క్లిప్స్ కూడా ఓకే చేసేసారు. అంటే లైవ్లోనే మేము ఇలా చేస్తూ వాళ్ళకి సెండ్ చేసిన వెంటనే వాళ్ళు ఇంకా ఓకే చెప్తేనే నెక్స్ట్ స్టెప్ వేయాలన్నమాట.
అందుకే నేను చూస్ చేసుకున్నాను పాంపర్స్ ప్రీమియం కేర్ ఐస్ క్లోజ్ ఆ ఫిల్ మార్క్ ఎస్ రెడీ 1 2 3 Action. Obvious. ರೈಟ್ ರೆಡಿ 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 ಸ್ಟಾರ್ಟ್ ಇದೆ ನಾನು ಶಾಡೋ ಏನಾಗುತ್ತೆ ಶಾಡೋ ಏನಿಲ್ಲ ರೆಡಿ ನಾ ಓಕೆ ಆಗಲೇ ವೇಟ್ 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 ರೆಡಿ ಆಕ್ಷಿ ಓಕೆ ಹೇಯ್ ಆಕ್ಷಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡು ಸ್ಕ್ರೀನ್ ಟಚ್ ಮಾಡು ಆಕ್ಷನ್ స్లీపింగ్ ది అక్కడ రెడీ పెట్టాం అది వేడన్నా అల్లి వేడ ఇది కప్పు ఇది కప్పు ఇది కప్పు ఫాస్ట్ ఫాస్ట్ ఇది కప్పిపోని ఇది కప్పు అప్పటిదాకా చెప్తాను ఇటువైపు తిప్పి ఇటువైపు తిప్పాలి ఇటువైపు తిప్పు అన్న రెడీ ఇది స్ట్రైటే ఎంత కష్టం చూడండి లైటింగ్ బేక్ కదా నిద్ర కోసం ఎంతమంది వెయిటింగ్ కప్పాలి ఇప్పుడే పడుకున్నప్పుడు అండ్ ఫైనల్లీ పాప పడుకునే క్లిప్ అయితే అయ్యిందండి సో ఈ క్లిప్ కోసం అందరూ వాళ్ళ కళ్ళతో ఎదురు చూసారన్నమాట ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా పేషెన్స్తో ఎదురు చూస్తూనే ఉన్నారు ఫైనల్లీ మా పాప అయితే బజ్జుంది సో బోర్లోనే పడుకుంటుంది అని చెప్పి వాళ్ళతో అన్నాను సో సర్లేండి అనేసి ఓకే చేశారన్నమాట సో ఈ క్లిప్ అవ్వగానే ఇంకా నార్మల్గా మేము పర్సనల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగాము సో ఆ వీడియోస్ అన్నవి కూడా మీతో తప్పకుండా ఇందులోనే షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి యాక్షన్ స్టార్ట్ స్ట్రైట్ క్రాస్ క్రాస్ నైస్ నైస్ 2 3 స్టార్ట్ సో ఫైనల్లీ షూట్ అయితే అయ్యిందండి ప్యాంపర్ షూట్ ఇప్పుడు ఏంటంటే మేము పర్సనల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగుదాము అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట అందుకనేసి నేను వేసుకున్నాను డ్రెస్ ఆల్రెడీ చూసారు కదా అప్పుడు వేసుకున్నాను బర్త్డేకి అదే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి పాప దగ్గర కూడా ఉందా అందుకని చెప్పేసి సో మా హస్బెండ్ నేను పాప కొన్ని పిక్స్ అయితే దిగుదాము అనేసి అయితే అనుకుంటున్నాను ఎలాగో వచ్చాం కదా ఇంకా టైం ఉంది హోటల్ రూమ్కి అనేసి ఇంకా ఇక్కడే కొన్ని దిగుదాము అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట
దిగేశాక ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే చాలా అంటే చాలా కష్టపడ్డామండి. నిజంగా అసలు ఎన్ని టేక్స్ అప్పుడు అర్థమైంది. సీరియల్ యాక్టర్స్ సినిమా యాక్టర్స్ చాలా అంటే చాలా కష్టపడతారని చెప్పి చిన్న టేక్కి చిన్న క్లిప్ కోసం మనం ఎన్ని గంటలు కష్టపడాలో నాకు అర్థమైంది. ఆల్రెడీ ముందు తెలుసు బట్ ఇప్పుడు ఇంకా అర్థమైంది అనమాట. చిన్న చిన్న క్లిప్ కోసము గంటలు అండ్ నా పాప ఎప్పటికి పడుకుంటుందా అని చూశాను. 2-3 గంటలు వెయిట్ చేశాను నా పాప పడుకోవడం కోసము. ఫైనల్లీ పడుకున్న షూట్ కూడా అయిపోయింది. ప్రతి ఒక్కటి కూడా పాపది అయిపోయింది, నాది కూడా అయిపోయింది అనమాట. ఓన్లీ జస్ట్ 5 క్లిప్స్ 5 క్లిప్స్ కోసము 1:30కి వచ్చాము. ఆల్మోస్ట్ 6 అయిపోతుంది ఇప్పటికీ. 5 క్లిప్స్ అయ్యాయన్నమాట. సో ఇప్పుడు మేము పర్సనల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగుదాము అని సార్ అనుకుంటున్నాము. చూద్దాం, ఇక్కడ కూడా బాగుంటుంది అనమాట ఇలా ఫొటోస్ దిగడానికి. చూద్దాం ఎలా వస్తుందో ఏంటని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఇదండి, ఒక అప్డేట్ అయితే ఇద్దామని చెప్పేసి వచ్చాము. స్నాక్స్ కూడా తినేసామన్నమాట. పాప కూడా పాలు తాగేసింది, పాలు తాగేసి మళ్ళీ బతుకుంది అనమాట. ఓకేనా? సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. రెడీ అయిపోయింది హెన్షిక. ఓ చిచ్చు బంగారం హెన్షు. లేక లేక ఒకసారి చేతి 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 హెన్షిక చేతియో హెన్షిక హెన్షికది నాది సేమ్ డ్రెస్. చేతి 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 ఏనమ్మా ఈ చేతి అప్ప ప్లీజ్ ప్లీజ్. పాపకి ఫోటోషూట్. హెన్షిక హెన్షు నాను హక్షీలు అచ్చుడు సారీ. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి కొన్ని ఫొటోస్ దిగుతున్నాం, ఫ్యామిలీ పిక్స్ అండ్ రీల్స్ కూడా చేశానమాట. తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కువ చేయలేదు బట్ ఎన్నైతే చేశాను అవన్నీ కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది కదా. వైట్ అండ్ రెడ్ చెన్నాగిరుత నాను కూతుకుంటున్నా. వైట్ రెడ్ బ్లాక్ బాగుంటది. సో పాపకి పిక్స్ అయ్యాక మా హస్బెండ్ కూడా కొన్ని పిక్స్ అయితే దిగారనమాట, కొన్ని స్టిల్స్ దిగారు ఇన్స్టా పోస్ట్ కోసం అని చెప్పేసి. సో ఆ ఫొటోస్ అన్నీ కూడా మీతో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇందులో ఎందుకు షేర్ చేసుకోవట్లేదంటే ఆల్రెడీ వీడియో క్లిప్స్ చాలా అయిపోయాయి కదా, 22 మినిట్స్ అయిపోయింది, చాలా లెంత్ అయిపోయింది అందుకని చెప్పేసి ఈ వీడియోలో వద్దు. సెపరేట్గా ఇంకో వీడియోలో అయితే మీతో తప్పకుండా ఫొటోస్ అన్నీ క్యూట్ క్యూట్ ఫొటోస్ అయితే షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. ఓకేనా? చాలా అంటే చాలా బాగా వచ్చాయి, చాలా క్యూట్గా వచ్చాయి, తప్పకుండా షేర్ చేసుకుంటాను. పనులు అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. ఉయ్యాలో ఉట్టే తెచ్చామండి, అనవసరంగా అంత రిస్క్ చేసి అవన్నీ ఇప్పేసి తీసుకొని వచ్చామన్నమాట. మళ్ళీ బిగించాం ఇక్కడ, మళ్ళీ ఇప్పేసి తీసుకెళ్ళాలన్నమాట. అనవసరంగా తీసుకొచ్చాం, దాంతో షూట్ చేయలేదు అంటే కుదరలేదు, దాంతో అంత బాగాలేదు అందుకనేసి. సో ఇక్కడ ఇదే బ్యాక్గ్రౌండ్ చాలా బాగా వచ్చింది. చూద్దాం ఇంకా ఎడిట్ అయ్యాక, మేబీ నేను అది పోస్ట్ చేస్తే ఇది పోస్ట్ చేస్తానేమో నాకు తెలీదు. సో అదనమాట ఈరోజు అయితే అలాగింది. ఫైనల్లీ మా పాప కూడా ఫోటోషూట్ చేస్తాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫోటోషూట్ చేయాలని చెప్పేసి. బట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే అవ్వలేదు, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాక చేద్దాము అని అనుకున్నాం. ఎలాగో వీడియో షూట్కి వచ్చాం కదా, పన్ను పని అయిపోద్దని చెప్పేసి ఈరోజు ఫోటోషూట్ కూడా చేస్తాం అనమాట. సో ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా పాప కొన్ని మెమరీస్ అయితే మేము అలా చేసామన్నమాట. తప్పకుండా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, వీడైతే ఇందులో కూడా పెడతాను లేదంటే ఇంకో దాంట్లో ఎప్పుడైనా పెడతాను. ఓకేనా? సో ఇంకా ఇంటికైతే బయలుదేరిపోవటమే. ఈ వీడియో అయితే 1-2 గంటల్లో అయిపోతుంది అనుకున్నాము. వీడియోకి 6 గంటలు పట్టిందండి. 15 సెకండ్ వీడియో, 20 సెకండ్ వీడియో, 6 గంటలు పట్టిందనమాట. సో అప్పుడు తెలిసింది పాపం సీరియల్లో యాక్టింగ్ చేసిన వాళ్ళకి, సినిమాల్లో యాక్టింగ్ చేసిన వాళ్ళకి అంత కష్టం అవుతుంది అని చెప్పేసి ఈరోజు నాకు తెలిసిందనమాట. సో ఇదండి ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నామా? పద పద, అసలు నువ్వు కనిపించినావా వీడియోలో? వెళ్ళిపోతున్నామండి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. పద ఇంకా. అవునండి, మరి నేను ఎన్ని టేకులు చేశానో తెలుసా?
పాప కూడా చాలా అండి, పాప పడుకోవడానికి 3 గంటలు పట్టింది మాకు. ఇక్కడ చూస్తే లైటింగ్ ఉంది చూడండి, అంత మంచి కనిపిస్తున్నాం. మళ్ళీ బయటకు వెళ్తే ఇలా ఉండదండి. వెళ్ళిపోవడమే ఇంకా, అది కూడా మా లగేజ్ బ్యాగ్. ఎంతకి 1:30కి వచ్చాము, 7:30కి వెళ్తున్నాం. ఓ గాడ్, బాగుంది నీట్గా. చూసారుగా, అగో బ్యాగ్ అక్కడే పెట్టేసా. ఏనీ పాప, ఈరోజు బొట్టు కాటుకి ఎందుకు పెట్టలేదంటే ప్యాంపర్స్ దాంట్లో అసలు ఇలానే ఉంచమన్నారనమాట. ఆ షూట్లో కాటుక బొట్టు పెట్టకుండా, ఎందుకంటే యాడ్లో అలాగే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. అందరూ ఇంగ్లీష్ పిల్లలు ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి కదమ్మ. బుజ్జిపమ్మ, మా పాపను పడుకోబెట్టడానికి 3 గంటలు తెలుసా, 3 గంటలు నిద్ర పుచ్చితే అప్పుడు పడుకుంది. ఆ షూట్ కోసం మాకు దగ్గర దగ్గర 4 గంటలు పట్టింది పాప పడుకునే 1 సెకండ్ వీడియో కోసం కదమ్మలే. బంగారమ్మ బంగారమ్మ. సో ఈరోజు షూట్ అయితే ఇలా జరిగిందండి. మరి షూట్కి చాలా కష్టపడ్డాము, బట్ మా పాప పిక్స్ చాలా బాగా వచ్చాయని చెప్పి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా పాపకి తీపి గుర్తులు ఇచ్చాను కదా, అందుకని చెప్పేసి కదమ్మలు. బంగారమ్మ ప్రస్తుతానికి ఇది. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకింటికి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ చెప్పేసి. బాయ్ ఫ్రెండ్స్. పొద్దున హాయ్ చెప్పి నువ్వు బాయ్ చెప్తున్నావు. సో ఇదండి ఈరోజు వీడియో, మీకైతే నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అంటే బయట ఫోటోషూట్ కాలేదు కాబట్టి పాపకి అసలు ఏం ఇబ్బంది కాలేదు. ఒకవేళ బయట ఫోటోషూట్ అనుకోండి చాలా ఇబ్బంది పడేది, కానీ సేమ్ మన ఇంట్లో లాగా మన ఇంట్లో ఎలా ఫోటోషూట్ చేసుకుంటామో సేమ్ అలాగే కాబట్టి చాలా కంఫర్ట్గా అనిపించింది అనమాట. సో వీడియో అయితే ఇదండి, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.